అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి బుగ్గన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17,000 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు దాదాపు 28,30,000 ఇల్లు కట్టబోతా ఉన్నారు. 28,30,000 ఇది కాక టిడికో ఇండ్లు అంటే ఏదైతే అపార్ట్మెంట్లు కడుతూ ఉన్నారో 2,62,000 అపార్ట్మెంట్లు అంటే అవి ఒక 30 లక్షల చిల్లర ఇల్లు. గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు 23 జిల్లాలు కలిసి ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా లెక్క చేసుకున్నా అంటే ఒక ప్రోగ్రామ్ పరంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు లెక్క చేసినట్లయితే అంత కలిసి ఇంతలు జరుగుతుంది. అంటే ఇది ఒక యజ్ఞం లాంటిది. ఈ యజ్ఞం చేసేటప్పుడు ప్రభుత్వం ఎవరైతే ఉంటారో ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉంటారో ఆ యజ్ఞము తనకై తాను చేస్తే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి బహుశా మీ అందరూ కూడా అర్థమై ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఏ వ్యక్తికైనా ఇంతకుముందే జేసీ గారు చెప్పడం జరిగింది, ఏ వ్యక్తికైనా కూడా ఒక ఇల్లు సొంత ఇల్లు అనేది ఒక భరోసా, ఒక స్థిరతనిస్తుంది కుటుంబానికి, ఒక ధైర్యం ఇస్తుంది, ఒక బలం ఇస్తుంది. ఎంతనో ఈరోజు సాయంత్రానికి ఒకసారి లెక్క చేయండిమ్మా, 1.5 సెంట్ అంటే 7.5 లక్షల రూపాయల ఆస్తి మీద ఉందా కదా ఈరోజు సాయంత్రానికి అని చెప్పి మీ అందరికీ నేను అడుగుతా ఉన్నా. ఒకటే రోజు సాయంత్రానికి ప్రతి మహిళకు 3,000 ప్లాట్లు ఎవరైతే తీసుకోబోతున్నారో ప్రతి మహిళకు కూడా కుసుంబి చెప్పే ప్రకారము 7.5 లక్షల విలువ చేసే ఆస్తి ఈరోజు మీది అని చెప్పి మీ అందరికి కూడా గర్వంగా తెలియజేస్తాము.